ఓం సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. రంగురాళ్ళు, రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనిషి జీవితం కష్టాలమయం. మనిషి జీవితంలో ఎన్నో కోరికలు కోరుకుంటాడు. ఆ కష్టాలు తొలగిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. అన్ని ప్రయత్నాలు సహకరించకపోతే కొందరి జ్యోతిష్యులు, పండితుల మాటలు విని నవరత్నాలు, రుద్రాక్షలు ధారణ వల్ల కష్టాలు తొలగిపోతాయని నమ్మి ధరిస్తాడు. తీరా ఫలితం కలగకపోతే కృంగిపోతాడు. అసలు నిజంగా ఆ రంగురాళ్లకు, రుద్రాక్షలకు అంత మహముందా? వాటి ధారణ వల్ల నిజంగా శుభాలు కలుగుతాయా? మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాఘవ సతీష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, చాలా మంది కూడా ఏంటి అంటే నాకు మంచిగా లేదు, అంటే నేను చాలా మంది చేతికు రింగ్స్ చూశాను, అవి వెరైటీ వెరైటీ కలర్స్ లో కనిపిస్తుంటాయి. ఏంటి అంటే నాకు జాతకం మంచిగా లేదు, ఉద్యోగం రావట్లేదు, ఈ రాయి పెట్టుకుంటే వస్తున్నారు, ఈ రాయి పెట్టుకుంటే పెళ్ళైద్ది అన్నారు, ఇలా చెప్తూ ఉంటారు. నిజంగా అసలు ఈ రంగురాళ్ళకి అంత మహిమ ఉందంటారా? ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాకు ఈ కార్యక్రమానికి ఒక వాచస్పతిగా నన్ను ఇక్కడికి పిలిపించి మీరు మాట్లాడించడానికి మీ ఛానల్ యాజమాన్యం అందరికీ, సాంకేతిక నిపుణులందరికీ శుభాశీస్సులు తెలుపుతూ, అసలు ఏమాత్రం అంటే ఉత్తర దక్షిణ ధృవాలు ఎలా అయితే ఉంటాయో ఈ రంగురాళ్ళు, రుద్రాక్షలకి నాకు అంత తేడా ఉంది. అంటే మీరు పిలిచిన ఉద్దేశం ఏమైనా అవ్వచ్చు, కానీ వీటి మీద నాకు ఉన్న అవగాహన కానీ, నాకు ఉన్నటువంటి సమాచారం కానీ చాలా తక్కువైనప్పటికీ నాకు తెలిసింది నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్తాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వీటి మీద, రంగురాళ్ళ మీద, ఈ రంగురాళ్ళు నిజంగా నమ్మొచ్చా నమ్మకూడదా అంటే నమ్మే వాళ్ళు ఉన్నారు, దీన్ని తీసి అవతల పారేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రంగురాళ్ళు అంటే మీరనే మాటలోనే రంగురాళ్ళు అనుంది, రంగురాళ్ళు అనుంది, కానీ ఇందులో కొన్ని ముత్యాలని, పగడాలని, గోమేధికాలని, ఇంకోటని, నవరత్నాలని చాలా రకాలుంటాయి, కానీ మీరేమన్నారు? రంగురాళ్ళు అన్నారు. అంటే అందులో దైవత్వం ఉందా? లేదు. కానీ ఎంతోమంది ఆ రంగురాళ్ళు అనబడేటటువంటి దాని మీద, ఆ సబ్జెక్ట్ మీద చాలామంది చాలా రకాలుగా పురాతన గ్రంథాలను బట్టి కానీ, లేకపోతే ఎన్నో రకాల చర్చలను బట్టి కానీ, ఎన్నో రకాల రీసెర్చ్లను బట్టి కానీ, దీనివల్ల ఇది జరుగుతుంది, దీనివల్ల ఇది జరుగుతుంది, గోమేధికము, ముత్యము, పగడము అని ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టి, ఇది తొడుక్కోవడం వల్ల ఇది జరుగుతుంది, ఇది ఇది ఉంచుకోవడం వల్ల ఇలా పెళ్ళవుతుంది, ఇలా కొన్ని ఇవి బయటికి తీసుకొచ్చారు. అంటే ఇవి పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వీడు పాస్ అవుతాడు అంటే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు మొత్తం అదే పెట్టుకోవాలి, అంతేగా? అంటే ఈ ఉంగరం పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి ఇది జరుగుతుంది అని చెప్పినప్పుడు ఒకళ్ళు కాదు కదా, అందరూ అదే పెట్టుకోవాలిగా. అయితే అప్పుడు ఏం చేస్తారు, ఈ గ్రహం వాళ్ళకి ఈ రాయి పనికొస్తుంది, ఈ నక్షత్రం వాళ్ళకి ఈ రాయి పనికొస్తుందని మళ్ళీ అక్కడ స్ప్లిట్ చేస్తారు. అంటే ఇలా ప్రతి దానికి ఒక్కొక్క రకమైనటువంటి కారణంతో గ్రహ మనకి నవగ్రహాలు ఉంటాయి, మన జ్ఞానాన్ని బట్టి మనం తెలియపరిచేది, ఈ గ్రహానికి ఈ రాయి బాగుంటుంది, ఈ గ్రహానికి ఈ కెంపు బాగుంటుంది, దీనికి అదేంటి గోమేధికం బాగుంటుంది, దీనికి ముత్యం బాగుంటుంది, దీనికి పగడం బాగుంటుంది, ఒకళ్ళైతే ఏమక్కల నవరత్నాలు పెట్టేసేసుకోండి అన్ని గ్రహాలకి ఇదైపోతుందని అంటారు. అంటే ఇది నేను దీన్ని ఒక రకంగా హర్షిస్తాను, ఎందుకంటే అదొక చక్కని వ్యాపారం అయింది, తద్వారా అనేక మందికి భుక్తి కలుగుతోంది, ఉపాధి కలుగుతోంది. అంటే ఇవాళ మన నగరంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఈ రంగురాళ్ల మీద రీసెర్చ్ చేసేవాళ్ళు ఒక వర్గం అయితే అది ఎందుకు పనికొస్తుందని చెప్పేవాళ్ళు ఇంకో వర్గం, ఏ గ్రహానికి ఏదైతే బాగుంటుందని చెప్పేవాళ్ళు ఇంకో వర్గం. అంటే ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సంబంధించిన అనేకమైనటువంటి సమాచారాలను తీసుకొచ్చి ఇవాళ చాలా వరకు చాలా మంది కేవలం ఈ రంగు రాళ్ళు మాత్రమే మేమిస్తాము అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది పెట్టుకుంటే ఖచ్చితంగా
ఇది జరుగుతుంది అని అన్నవాళ్ళు. అప్పుడటువంటి అప్పుడు ఈ పెళ్లి కాని వాళ్ళంతా వెళ్ళి ఆ రంగులు పెట్టుకోవచ్చుగా, రంగురాళ్ళు అయిపోతుందిగా. మరి ఎందుకు కావట్లా అంటే, నాకు తెలిసిన నాకు కొంత ఏదో ఒక ఆవగింజలో ఆవగింజంత జ్ఞానంతో నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, గురుగారు ఇట్లా ఈ గ్రహానికి సంబంధించి ఇది పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాము కానీ ఇంకా పెళ్లి కాలేదు, ఏం చేయమంటారు అని అడిగారు. అంటే వాళ్ళు పెట్టుకోమడం కరెక్టే, ఇక్కడ నీకు అవ్వలేదు కాబట్టి నువ్వు వాళ్ళని విమర్శించద్దు. వాళ్ళు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చెప్పారు, నీ బాధ్యతగా నువ్వేం చేయాలో చెయ్యి. నేను రాయి పెట్టేసుకున్నాను అయిపోయింది అనుకుంటే ఎట్లా, నువ్వు భగవంతుడికి చెయ్యి, తప్పక ఫలితం దక్కుతుంది. అంటే నేను ఇందాక చెప్పాను, ఈ వివాహం కాని వాళ్ళు అంటే నాకు కొంతమంది పెద్దలు చెప్పినటువంటి విషయాలు కానీ నేను నేర్చుకున్న విషయాల్లో కానీ, అంటే ఒకటి అర నాకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంలో, సుందరాకాండ పారాయణం కానీ రుక్మిణీ కళ్యాణం కానీ ఈ రెండు పట్టుకుంటే అటు ఇబ్బందులు పోతాయి, చక్కగా కళ్యాణము జరుగుతుంది. నా దగ్గరకు వచ్చి ఈ కళ్యాణం గురించి కానీ, గురుగారు కళ్యాణం ఏమన్నా యోగం ఉందా మాకు అని అడిగిన వాళ్ళు కానీ, అసలు కళ్యాణం అవుతుందా అన్నవాళ్ళు కానీ, నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో నేను నానా ఏం అక్కర్లా, భగవంతుని పట్టుకోండి, ఆయన పాదాలు పట్టుకోండి, అది చదవండి మీకే తెలుస్తుంది అన్నవాళ్ళలో ఇప్పటికీ కొన్ని వందల మందికి పెళ్లిళ్ళైనాయి, పిల్లపాపలతో సంతోషంగా ఉన్నారు, ఇప్పటికీ నాకు అందుబాటులో కూడా ఉన్నారు. సో భగవంతుణ్ణి పట్టుకుంటే అవుతుంది అన్నది నా నమ్మకం. ఇప్పుడు వాళ్ళు వచ్చి, గురుగారు మీరు చెప్పినట్టు చేసిన తర్వాత మాకు చక్కగా మంచిగా అయిందండి అని అంటారు. భగవంతుడికి చేశారు కాబట్టి అయింది, నాకు చెప్పబట్టా కాదు కదా. అంటే ఈ రాళ్ళ మేము అది పెట్టుకున్నాం మాకు అది కాలేదు అని విమర్శించద్దు. అసలు గురుగారు అంటే జనాల్లో ఈ రంగురాళ్ళ మీద ఇంత ఆసక్తి అసలు రావడానికి కారణం ఏంటి? పబ్లిసిటీ, నథింగ్ బట్ పబ్లిసిటీ. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానమ్మా, పాయింట్ కరెక్ట్ కాదు. ఒక పిచ్చి, ఆ పిచ్చి ఏం చేస్తుంది, నకసిక పర్యంతం ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆయన చెప్పారు, ఇగో వాళ్ళకి జరిగింది అని నేను టీవీలో చూసా, నేను పేపర్లో చదివా, కాబట్టి నేను కూడా పెట్టుకోవాలి, నా గ్రహానికి ఏది అయితే కరెక్టు, ఇక ఆ వెంపర్లాడటం, వెంట పడటం, దాని గురించి ఆరాటపడటం, తెలుసుకోవటం, పరిగెత్తడం, అబ్బో చాలా జరుగుతాయి. అంటే మనం మనుషులం కదూ, అందులో ఇప్పుడు ఈ శతాబ్దంలో ఉన్నవాళ్ళం. సో ఇప్పుడు నాకు భగవంతుడు అంటే పిచ్చి, నాకు ఇంకోటి తెలియదు. ఎస్ పిచ్చే, అంటే నేను భగవంతుడిని చూడడానికి, భగవంతుడి కోసం పరిగెత్తడానికి ఎంత పిచ్చిగా ఆరాటపడతానో అలా వాళ్ళకి నచ్చిన నమ్మకం కోసం వాళ్ళు పరిగెత్తచ్చు, తప్పులేదు. అయితే కేవలం అది పెట్టుకుంటే, ఇప్పుడు రే అబ్బాయి నువ్వు ఈ రాయి పెట్టుకో, నువ్వు అసలు స్టేట్ ఫస్ట్ వస్తావు అని అన్నారే అనుకో, నువ్వు అసలు నెంబర్ వన్గా పాస్ అవుతావు అని, రాయి పెట్టుకున్నా ఇక నేను చదవక్కర్లా అయిపోతుందా? కాదు, చదవాలిగా, చదవాలి అమ్మా. నేను రాయి, ఇగో నాకు ఇది ఇచ్చారు, ఈ రాయి పెట్టుకుంటే నాకు పెళ్లి అయిపోతుంది, నువ్వు అసలు సంబంధాలు కూడా చూడకు, అవుతుందా పెళ్లి? మానవ ప్రయత్నం లేనిదే ఏ రాళ్ళు కూడా ఏమీ చెయ్యలేవు. ఇది నేను నమ్మిన సిద్ధాంతం. నన్ను విమర్శించుగాక, నన్ను దూషించుగాక, నన్ను ఎవరు ఏమన్నా అనుకోని, కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, మనం ఎన్ని పెట్టుకున్నా మానవ ప్రయత్నం అనేది లేకపోతే అడుగు ముందుకు పడదు. ఓకే గురుగారు, ఇంకొకటి ఈ రాళ్లతో పాటు బాగా వినేది ఏంటంటే రుద్రాక్ష. రుద్రాక్షల గురించి కూడా బాగా చెప్తారు, అంటే రుద్రాక్షల్లో చాలా రకాలు ఉన్నాయని. అసలు ఈ రుద్రాక్ష అంటే ఏంటి, నిజంగా దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? నానా ఈ రుద్రాక్షలు అంటే నాకు అది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా గొప్ప సబ్జెక్టు, కానీ అది మనం దానికి చాలా దూరంలో ఉండడం. అయితే ఈ రుద్రాక్షల్లో కూడా ఏకముఖి అని, ద్విముఖి అని, త్రిముఖి అని, పంచముఖి అని, ఇక ముఖాలు ఎన్నున్నాయో నాకైతే తెలియదు, కానీ ముఖాలు పెంచుకుంటూనే పోతారు. ఇందులో కొంతమంది కోయవాళ్ళ దగ్గర అసలైనవి ఉంటాయి అంటారు, కొంతమంది చెట్ల దగ్గర నుంచే తెచ్చుకోవాలి అంటారు, కొంతమంది ఢిల్లీకి వెళితేనే అసలు దొరుకుతాయి అని అంటారు. కానీ నువ్వు చూడమ్మా, ఒక రుద్రాక్ష వల్ల పని అయిన వాళ్ళు ఉంటారు, అవ్వని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పని అయింది కాబట్టి నువ్వు దాన్ని పొగుడతావా, అవ్వలేదని తిడతావా? ఎవరో ఇట్లానే నా దగ్గరకు వచ్చినప్పుడు, గురుగారు ఈ ఏకముఖి రుద్రాక్ష పెట్టుకుంటే, మెడలో వేసుకుంటే అసలు సిరి సంపదలకి ఏ ఇబ్బంది ఉండదుట, కొదవే ఉండదుట, అది ఎక్కడ దొరుకుతుందని. అంటే నేనెప్పుడు నేను చూడలేదు నాన్న,
ఈ ఏకముఖి ద్విముఖి అనే వాటి మీద నాకు అంతగా అవగాహన లేదు. నేను ఎప్పుడూ కూడా నాకు ఏది కావాలన్నా మా నాన్నని, అంటే నా భగవంతుణ్ణి నేను నాన్న అని పిలుచుకుంటా కదా, ఆయన అడుగుతాను. నాకు ఏ లోటు లేకుండా మా నాన్న నన్ను చల్లగా కాపాడుతున్నాడు. ఇంకా నాకు వీటి మీద అంత వ్యామోహం కలగలేదు, అసలు వాటి మీద నాకు దృష్టే వెళ్ళలేదు. కాబట్టి దాని గురించి నేను తెలుసుకున్నది కూడా తక్కువే. దానిలో సంబంధించినటువంటి ఎంతోమంది అనుభవజ్ఞులు ఉంటారు, నువ్వు వాళ్ళని సంప్రదించు అని చెప్పి పంపిస్తానే తప్ప నోటికి వచ్చింది మాట్లాడి చెప్పి ఇది పెట్టుకో బాగుంటుంది ఇది పెట్టుకో కలిసని నేను చెప్పను. ఎందుకని నేను తెలుసుకున్నది ఏంటంటే ఇదే ఈ రంగురాళ్ల విషయంలో ఏదైతే నువ్వు చెప్పావో ఇలా జరుగుతుంది అని పిచ్చిగా నమ్ముతారు కదండి అని, అలాగే రుద్రాక్షల్లో కూడా ఉన్నారు. రుద్రాక్షల్లో కూడా ఉన్నారు, రుద్రాక్షని మెడలో వేసుకుని ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇది ఉంది, ఇది తులసిమాలలాగా నేను వేసుకున్నాను. అంటే ఇది ఎందుకు? నామస్మరణకి. 108 ఉంటాయి, 108 సార్లు మా నాన్న నామజపం చేసుకోవడానికి పనికొస్తాయి నాకు. స్ఫటికాలు అక్కర్లేని ఆవేశము కోపము మాకు ఉంటాయి కాబట్టి మనుషులం కదా, నచ్చంది జరిగితే వెంటనే కోపం వస్తుంది. ఆ కోపం రాకుండా ఉండడం కోసం ఆ స్ఫటికను ధరిస్తాం. నేనైతే అదే ధరిస్తా, అంతకు మించి ఏమీ లేదు. ఈ రుద్రాక్షలకు సంబంధించి అనేక రకాల విధానాలుగా అనేక రకమైనటువంటి మాధ్యమాల్లో నేను చూశాను ఈ రుద్రాక్ష పెట్టుకోవడం వల్ల ఇది జరిగింది అని. నా దగ్గరికి ఎవరన్నా వస్తే నేను చెప్పింది కాకుండా ఇంకా ఏమైనా చెప్పండి గురువు గారు అంటే అప్పుడు చెప్తా, అదిగో వాళ్ళు చెప్తున్నారు వెళ్ళి పెట్టుకో ఇక ఇది తిరుగుండదు నీకు అని చెప్తా. సిరి సంపద, ఈ సిరి సంపదలు కొదవ లేకుండా ఉండాలి అంటే మన దైనందిన జీవితంలో మన ఇంట్లో మనం ఆచరించాల్సిన కొన్ని ధర్మాలు ఉంటాయి, ఆ ధర్మాలు అనుసరిస్తే మన ఇంట్లో ఎప్పుడూ కూడా చక్కగా అమ్మవారు అలా వెలసిల్లి ఉంటుంది. ఓకే గురుగారు, మనతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. శుభాశీస్సులు నాన్న. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? నా పేరు సాయి కిరణ్ మేడం, నేను ఇక్కడ రెబ్బెన కుమరంభీం డిస్ట్రిక్ట్. ఓకే గురు గారితో మాట్లాడండి. గురుజీ నమస్కారం అండి. శుభాశీస్సులు నాన్న, చెప్పు. అంటే నన్ను పచ్చం రాయి పెట్టుకోమన్నారండి. నువ్వు పచ్చం రాయి పెట్టుకుంటే మంచి కలిసి వస్తారని చెప్తారు, మరి నువ్వేం చేస్తుంటావు నాన్న? నాది బీటెక్ అయిపోయింది సార్, అయితే వేరే చిన్న జాబ్ చేసుకుంటాను. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? నేను ఇక్కడ రిబ్బెన్లో ఉంటాను సార్, మాది ఆసిఫాబాద్ డిస్టిక్. ఆసిఫాబాద్ డిస్టిక్ రిటర్న్ లో ఉంటావు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా అమ్మ ఉంటాం సార్. నీకు ఏంటంటే ఈ చదువులో పూర్తి చేయడం కోసం నువ్వు చాలా కష్టపడ్డావు, అవునా? చదువు పూర్తి చేయడానికే నువ్వు చాలా కష్టపడ్డావు. ప్రతి రూపాయి రూపాయిని నువ్వు ఎంతో జాగ్రత్తగా వాడావు. నిన్ను చదివించిన నీ తల్లిని సుఖపెట్టడం కోసం ఇవాళ నువ్వు చేస్తున్న ఉద్యోగం కాకుండా ఇంకా ఏదైనా మంచి ఉద్యోగాన్ని సంపాదించి అమ్మని తెచ్చుకుని చక్కగా సుఖపెట్టాలి అన్నది నీ జీవిత లక్ష్యం. నీకు అసలు వేరే ఆలోచనలు వేరే అయితే నువ్వు ఈ మధ్య గడచిన 3-4 నెలలుగా నా జీవితం మార్పు రావాలి, నా జీవితంలో నేను ముందుకెళ్ళాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎవరో ఒకళ్ళు చెప్పడం వల్ల ఈ ఉంగరాల మీద నీకు ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు అప్పటిదాకా నీకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అప్పటిదాకా నీకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు, కేవలం ఒకళ్ళు చెప్పటం వల్ల ఓహో ఇది పెట్టుకుంటే నాకు దరిద్రం పోతుందేమో, నేను బాగుంటానేమో, నేను ఇంకా మంచి ఉద్యోగం, నీకు అసలు హైదరాబాద్ లోకి వచ్చి చక్కగా సెటిల్ అవ్వాలి అని ఉంది. నువ్వు అప్పుడప్పుడు అనుకుంటావు ఈ ఈ కరోనా అనేటటువంటిది నీ ఆలోచనని చంపేసింది. ఇప్పుడు నువ్వు ఎంత ఆరాట పడుతున్నావంటే తొందరగా పైకి రావాలి, తొందరగా పైకి ఎదగాలి, ఈ పని చేసే అమ్మ నన్ను చదివించినందుకు ఆ తల్లికి ఒక మంచి ఆనందంగా ఉండే విధంగా చూసుకోవాలని నువ్వు చాలా ఆరాట పడుతున్నావు. దానికోసమే ఏదన్నా పెట్టుకుంటే నా జీవితం మారుతుందేమో, నా జీవితం బాగుంటుందేమో అనే ఆలోచనలతో నువ్వు ఫోన్ చేసావే తప్ప నిజానికి ఇప్పుడు ఎవరైనా చెబితే అది పెట్టేటటువంటి ఆర్థిక పరమైన బలం కూడా లేదు, దానికోసం కూడా నువ్వు ఇంకో చోటుకి వెళ్ళాలి, అవునా? కాబట్టి నాన్న వాటి గురించి నీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకో, కావాలంటే పెట్టుకో, నాకు అభ్యంతరం లేదు. కానీ నేను ఒక పని చెప్తా, చేస్తావా? చెప్పండి. ప్రతి మంగళవారం చక్కగా
ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేసి చక్కగా నమస్కారం చేసి నన్ను తొందరగా ఈ ఇతి బాధల నుంచి బయటపడై నాన్న అని నమస్కారం చేయి. మే 28వ తారీఖు తర్వాత నువ్వు మంచి ఉద్యోగంలో ఉంటావు. మే 28 డేట్ రాసుకో నువ్వు. ప్రతి మంగళవారం నువ్వు చెయ్యి, రోజు ఆంజనేయ స్వామికి మనసులో నమస్కారం చేసుకో. నీ వైపు వచ్చే కష్టాలన్నిటినీ తోకరాయుడు తోకతో అంటాడు. మే 28 తర్వాత హైదరాబాద్ లో కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో ఒక మంచి ఉద్యోగంలో నువ్వు సెటిల్ అవుతావు, గుర్తుంటే నాకు కూడా చెప్పు, సరేనా? ఓకే గురుగారు, ఇంకో కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అమ్మా, గురుగారితో మాట్లాడండి. శుభాశీస్సులమ్మా, చెప్పమ్మా. బాబుకి అర్ధచంద్రముఖం రుద్రాక్ష ఏమన్నారండి? అమ్మా, అర్ధచంద్రముఖం రుద్రాక్ష ఏమని చెప్పారు? రుద్రాక్ష అవును, అది ఏమని చెప్పారండి గురుగారు? అది వేయడం వల్ల మంచి జరిగిందా? అది వెయ్యటం వల్ల మంచి జరుగుతుందా జరగదా అనే దాని గురించి నేను ప్రస్తావించనమ్మా. అర్థమవుతోందా? నీ బిడ్డ వయసు ఎంత ఇప్పుడు? 27. నీ బిడ్డకి అది వెయ్యటం వల్ల మంచి జరుగుతుందా జరగదా అనేది అది నీ యొక్క ఇష్టానికి తగిన విషయం. ఆ రుద్రాక్షల మీద నేను చెప్పడం కన్నా, రోజు నీ కొడుకు బయటికి వెళ్ళేటప్పుడు నీ చేత్తో ఒక మంచి నీళ్లు ఒక గ్లాసుడు ఇచ్చి పంపించు. ప్రస్తుతం అర్థమైందమ్మా? అమ్మా, టీవీ సౌండ్ తక్కువ పెట్టండి, గురువు గారితో డైరెక్ట్ మాట్లాడండి, కాల్ కట్ అయినట్టుంది. దయచేసి గురువు గారితో మాట్లాడడానికి కాల్ చేసేవారు టీవీ వాల్యూమ్ ని మ్యూట్ లో ఉంచండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. మీరు పూర్తిగా వివరాలు తెలుసుకోకుండానే సమయం వృధా అవుతుంది. గురుగారు, ఇప్పుడు అమ్మ చెప్పినట్టు ఈ రుద్రాక్షలు ఏకముఖి, ద్విముఖి, అర్ధచంద్రాకారం ఇవన్నీ వచ్చాక చాలా సంస్థలు వీటిని విక్రయిస్తున్నాయి. ఇది మంచిది. మా దగ్గర కొన్న అంటే అదే ఏకముఖి రుద్రాక్ష ఉంటుంది, ఒక షాపే ఉంటుంది వాడికి. వీడి దగ్గర అదే ఏకముఖి రుద్రాక్ష ఉంటుంది, పక్క షాప్ లో అదే ఉంటుంది, అవతల షాప్ లో అదే ఉంటుంది. కానీ చెప్పడం ఏం చెప్తారు, మా షాప్ లో కొన్నదే మంచిగా ఉంది అని చెప్తారు. అసలు అంటే ఇందులో రుద్రాక్షల్లో కూడా మంచివి చెడు ఉంటాయా గురుగారు? ఇప్పుడు నేనున్నాను, నా బిడ్డ గురించి నేనేగా బాగా చెప్పుకోవాలి? పక్కవాడు చెప్పడుగా, వాడు ఏమైనా సెలబ్రిటీయా, అబ్బో ఆయన గొప్ప ఆయన అని చెప్పడానికి. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటే దాన్ని సెల్ఫ్ డబ్బా అంటారు మన భాషలో. నా బిడ్డ గురించి నేనే చెప్పాలి. అలాగే ఏ వ్యాపారస్తుడైనా నా దగ్గర వేలి బంగారం లాంటిది ఉంటుందండి అని అంటాడు. అది బంగారం, ఇది వ్యాపారంలో ఈ మామూలేనమ్మా. దీని గురించి ఇప్పుడు ఈ షాపులో వాడి దగ్గర వీడి అందరి దగ్గర ఉంటుంది, కొనుక్కునేవాడి ఇష్టం, ఎక్కడ కొనుక్కుంటాడు. కానీ వాడు కొనేటటువంటి ఆ రుద్రాక్ష ఒరిజినలా డూప్లికేటా, లేదు ఇది పనికొస్తుందా పనికిరాదా అనేది మళ్ళీ చెక్ చేసుకోవాలిగా. ఒకవేళ మంచిదాని బదులు ఏదైనా నకలదైతే, జరగలేదనుకో, ఈ రుద్రాక్ష ఆయన చెప్పాడు వేసుకోమని నేను వేసుకున్నాను కాబట్టి పని కాలేదు అంటే వాడు దొంగ, ఇదొక ముద్ర. కానీ అలా ఎలా గుర్తుపడతాం గురువు గారు? ఇప్పుడు రుద్రాక్ష నాకు ఏకముఖి రుద్రాక్ష కావాలి, ఒక షాప్కి వెళ్ళి కొనుక్కుంటాను, కానీ అది ఒరిజినలా డూప్లికేటా అని అలా ఎలా? అదే చెప్పానమ్మా ఇందాక, ఈ రుద్రాక్షల్లో కూడా రీసెర్చ్ విభాగం ఒకటి ఉంటే అది నిజమా కాదా అని చెప్పే విభాగం ఇంకొకటి ఉంటుంది. అది ఏకముఖ, ద్విముఖ, త్రిముఖ, పంచముఖ, చతుర్థముఖ ఇవి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇవి తీసుకెళ్ళి చూసి వాళ్ళని అడిగి తద్వారానే అనుసరించాలి. అంటే నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నానమ్మా, ఈ రుద్రాక్షలకి సంబంధించినంత వరకు నాకున్నటువంటి విషయ సూచిక కొంచెమే అయినప్పటికీ నేను తెలుసుకున్నది ఏంటంటే, ఏది పడితే అది వేసుకోవడం కూడా అంత శ్రేయస్కరం కాదు. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయని అంటారు. ఎందుకంటే నాకు తెలియదు, నేను వేసుకోలేదు, నాకు ఇప్పటి వరకు దాని అనుభవం లేదు. కానీ చెప్పిన వాళ్ళు ఉన్నారు, వేసుకున్నామండి ఏమీ కాలేదు. అంటే దానివల్ల లాభం ఉన్నట్ట నష్టం ఉన్నట్ట? కొన్ని కొన్ని చోట్ల నష్టము, కొన్ని కొన్ని అంటే నమ్మకం మీద. ఇప్పుడు భగవంతుడు గొప్పవాడమ్మా. ఇప్పుడు ఒకళ్ళకి కళ్యాణ యోగం ఫలానా అక్టోబర్ లో ఉంది, వీడికి కళ్యాణం అవుతుంది పో అని అంటాడు.
కరెక్ట్ గా సెప్టెంబర్ లో వాడు ఒక రుద్రాక్షం తీసుకొచ్చి వేసుకుంటాడు. ఆల్రెడీ భగవంతుడు వారికి ఇచ్చాడు కళ్యాణ యోగం. వీడేమనుకుంటాడు, ఈ పిచ్చివాడు పాపం నేను రుద్రాక్ష వేసుకున్నాను కాబట్టి నాకు వెంటనే అయిపోయింది అని అనుకుంటారు. తప్పులేదు, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ ఇక్కడ మనకి భగవంతుడు ఇచ్చి తీరుతాడు. ఆ భగవంతుడు ఇచ్చినటువంటిది మనకి జరిగి తీరుతుంది. ఇప్పుడు ఒక సామెత వినే ఉంటావు, గోటితో పోయేది గొడ్డలతో పోకూడదు అని అంటారు. అంటే మనకి ఖచ్చితంగా ఇబ్బంది ఉంది, మన చెయ్యి పోయే కర్మ మనకి ఉంది, ఇది బ్రహ్మ రాసిన రాత, ఇది తప్పదు, రైట్. కానీ భగవంతుణ్ణి పట్టుకుంటే చెయ్యి పోయేది గోరుపోతుంది. అంటే భగవంతుణ్ణి పట్టుకుంటే ఏదైతే మనకి మంచి జరిగిందో, నా దగ్గరకు వచ్చే ఎవరికైనా సరే నేను చెప్పేది మాత్రం భగవంతుణ్ణి పట్టుకోండి, తొలుత అది, తరువాత మానవ ప్రయత్నం. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన ఈ రుద్రాక్ష అనేది ఉంది, ఓకే ఫైన్, మంచిదే, చక్కగా అడగండి. ఆ రుద్రాక్షకు సంబంధించిన పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసి ఈ హైదరాబాద్ లో కూడా చాలా మంది ఉన్నారు. అడగండి, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు ఏది మంచిది ఏది చెడు, నీ గ్రహానికి ఏది మంచిది నీ రాశికి ఏది మంచిది అని వాళ్ళు చెప్తారు. వాళ్ళని అడగండి, వేసుకోండి. కానీ అది జరగలేదు అని చెప్పి తిరిగి నిందించకండి, బ్లేమ్ చెయ్యకండి. నువ్వు ఎన్ని రాళ్ళు పెట్టుకున్నా ఎన్ని రుద్రాక్షలు వేసుకున్నా మానవ ప్రయత్నం లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అయితే భగవంతుడు మనకి ఏదైతే ఒక ఇది రాశాడో అది జరుగుతుంది. అది జరిగేదాకా మనకు ఓపిక ఉండాలి, ఆ ఓపిక ఉండాలి. అది లేకపోతే ఎందుకమ్మా? ఆ ఓపిక ఉందనుకో, నేను చెప్తున్నాను, చాలా మంది నా దగ్గరకు వస్తారు ఈ భగవంతుడికి ఏ సమస్యకైనా సరే ఆ సమస్యను బట్టి ఏ భగవత్ స్వరూపాన్ని ఆరాధిస్తే ఆ సమస్య తీరుతుంది అనేది ఒక చిన్న జ్ఞానం ఒకటి నా మొహాన్ని ఏడిసింది, అదే నేను చెప్తున్నాను. సో అది చేయటం వల్ల, భగవంతుడికి చేయటం వల్ల వాళ్ళకి అవుతుంది, కానీ నేను చెప్పటం వల్ల కాదు. నేను చెప్పేంత శక్తివంతుడు అంతకన్నా కాదు. భగవంతుడు ఇచ్చాడమ్మా, అది నేను తెలియపరిచాను. జస్ట్ లైక్ ఏ పోస్ట్ మ్యాన్ ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ, దట్స్ ఆల్. ఇక్కడ అంతకుమించి ఏం లేదు. అయితే ఇప్పుడు ఆ తల్లి చెప్పింది ఇలా ఒక అర్ధముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు, తప్పకుండా వేసుకోవచ్చు, దాని ఏముంది, ఆయన గ్రహాన్ని బట్టి ఆయన చెప్పాడేమో, అది వేసుకోవచ్చు. కానీ అతనికి సంబంధించినంత వరకు తల్లి ఆశీర్వచనం చాలా అవసరం. తల్లి చేత్తో అంత నీళ్లు మంచి నీళ్లు తాగి బయటికి వెడితే ముందు మనసు కుదుట పడుతుంది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా గురుగారు, అంటే ఆయన గ్రహ ప్రకారం అలా రుద్రాక్ష వేసుకుంటే మంచిదేమో అని. నిజంగా అట్లా ఉంటుందా గురుగారు ఈ గ్రహానికి? అంటే నాకు నాకు డౌట్ గురుగారు పర్సనల్ గా, నిజంగా ఈ గ్రహానికి ఈ రాయి పెట్టుకోనో ఈ రుద్రాక్ష వేసుకుంటేనో కలిసి వస్తుంది అనుకుంటే అప్పుడు మనుషులు ఎవరికి ఏ బాధలు ఉండవు కదా గురుగారు, అందరు వాళ్ళకి తగ్గట్టు పెట్టేసుకుంటే అయిపోతుంది కదా. కరెక్ట్. ఇప్పుడు నువ్వు మంచి ప్రశ్న వేసావు, గ్రహాలు రాసులు నక్షత్రాలు ఇది ఒక సబ్జెక్ట్, దీని మీద పట్టు సాధించిన వాళ్ళు ఉన్నారు, దీని మీద ఎన్నో రకాల చర్చలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాటికి సంబంధించి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంలో నేను వాటిని పట్టించుకోను. ఎందుకు పట్టించుకోను? ఈ గ్రహాలు రాసులు నక్షత్రాలు ఇవన్నీ మా నాన్న ఆడుకునే ఆట బొమ్మలు అని నా ఫీలింగ్. మా నా తండ్రి నా భగవంతుడి కన్నా అయితే గొప్ప కాదుగా ఏది, అంతే కదమ్మా. అయితే గ్రహాలని బట్టే జరుగుతుంది, రాసుల్ని బట్టే జరుగుతుంది, నక్షత్రాలని బట్టే జరుగుతుంది అని అన్నారు. మరి ఆ ప్రకారంగా చూస్తే మరి నాకు సంబంధించి నేను ఇలా ఇక్కడ ఉండకూడదు, నేను ఇలా ఇక్కడ ఉండకూడదు, కానీ ఇక్కడ ఉన్నానే. అంటే నేను తప్పు పట్టడం కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నమ్మకం ఉంటుంది, ఆ నమ్మకాన్ని వాళ్ళు అనుసరిస్తారు. ఇప్పుడు ఆరోగ్యం గురించి చాలా మంది బాధపడతారమ్మా, ఆరోగ్య సమస్యలో చాలా మంది బాధపడతారు. ఈ ఆరోగ్య సమస్యల్లో అత్యంత అద్భుతమైనటువంటి భగవత్ స్వరూపాలు గాణగాపూర్ దత్తాత్రేయుడు, అర్థమైందా, పళని సుబ్రహ్మణ్యుడు, గాణగాపురం తెలుసు గురుగారు, పళని సుబ్రహ్మణ్యుడు, కదిరి లక్ష్మీనారాయణ శివుడు. ఆరోగ్యం కోసం భగవంతుణ్ణి పట్టుకున్నా చాలు అవుతుంది. అయితే నువ్వు ఈ జపం చేయి, నువ్వు ఈ తపం చేయి, నీ యాగం చేయి, ఈ హోమం చేయి అని చెప్తారు, చేస్తారు. కాకపోతే నువ్వు జాతకాలను తిడతావా, గ్రహాలను తిడతావా, ఆ చేసినటువంటి బ్రాహ్మణోత్తములు తిడతావా, ఏం చేస్తా అమ్మా, మీ జాతకం ప్రకారం ఇలా ఉంది కాబట్టి మేము చెప్పాము చేశాము, కాకపోతే మీ కర్మ అంటారు. అంతకుమించి ఏమైనా చేయగలరా? ఎవరు చేయలేరు. అదే భగవంతుడిని పట్టుకుంటే ఖచ్చితంగా,
కొంచెం కష్టపడతాడేమో కానీ నష్టపెట్టాడు భగవంతుడు. ఇది నేను నమ్మిన సిద్ధాంతం. నేను తెలియపరుస్తోంది కూడా అదే. వచ్చి నన్ను పట్టుకుంటే ఏమొస్తుంది? బూడిదే, ఏమీ రాదు. అదే భగవంతుని పట్టుకో, అచంచలమైన అనుగ్రహం దక్కుతుంది. గ్రహాలకి సంబంధించినంత వరకు ఈ గ్రహ ఇప్పుడు ఏ రకంగా చూసినా కూడా ఈ గ్రహానికి ఈ శాంతి చేయాలి, ఈ నక్షత్రానికి ఈ జపం చేయాలి అని చెప్తారు. అది చేసినందువల్ల బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, అది చేసినందువల్ల మంచి జరిగిన వాళ్ళు ఉన్నారు, అది యాగాలు చేసినందువల్ల అనన్యమైనటువంటి అద్భుత ఫలితాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టే కదా మా నమ్మకం, ఇవి జరిగాయి కాబట్టే కదా అందరూ నమ్ముతున్నారు. అందరూ ఇవాళ నువ్వు ఏ రకంగా ఎక్కడ చూసినా జాతకాలు చెప్పేవాళ్ళు మనకి సందుకొకళ్ళు ఉన్నారు. సందుకొకళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు? చేసేవాళ్ళు ఉన్నారు, చేయించుకునే వాళ్ళు ఉన్నారు, నమ్మేవాళ్ళు ఉన్నారు, ఫలితాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, పొందని వాళ్ళు ఉన్నారు. పొందలేదు కదా అని చెప్పి తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళి వాళ్ళనే అడిగి మళ్ళీ అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి దిస్ ఇస్ ఎ సైకిల్. ఇది ఈ జీవిత చక్రంలో ఇది నడుస్తుంది. నమ్మకం అమ్మా, అది నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఇంతవరకు మీ వల్ల కాలేదు అని చెప్పిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నప్పటికీ ఎందుకు కాలేదని ఎంక్వైరీ చేస్తే ఆయన దిగొచ్చాడా ఆయన చెప్పగానే అవుతుందా అని మానేసిన వాళ్ళు ఉన్నారు. ఓ, అంటే భగవంతుడికి ఏదైతే చెప్పానో అది చెయ్యనప్పుడు మరి ఖచ్చితంగా ఆ రకంగానే ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు, నువ్వు నన్ను అడగకపోతే నేను నీతో ఏం మాట్లాడతాను? ఇదే నీకు ఎగ్జాంపుల్. నువ్వు నన్ను అడిగావు, నేను నీకు చెప్తున్నా. నువ్వు నన్ను అడగలేదు, నేనేం చెప్పను? బొమ్మలాగా ఇలా కూర్చోవాలి నేను. అలాగే మానవ ప్రయత్నం ఉంటేనే భగవంతుడి అనుగ్రహం దక్కుతుంది. లేని పక్షంలో ఆశించకూడదు. విధాత రాసిన రాతని కూడా చెరిపేసి మనకి అద్భుతమైన యోగాన్ని ఇవ్వగలిగేది ఒక్క భగవత్ శక్తి మాత్రమే, భగవంతుడు మాత్రమే, ఆ పాదాలు మాత్రమే మనల్ని అనుగ్రహిస్తాయి. నా దృష్టిలో అంతకన్నా గొప్పది లేదు. గురుగారు, ఇంకొక సందేహం గురుగారు, రంగురాళ్ళు ఉన్నాయి, నవరత్నాలు ఉన్నాయి, అసలు ఈ రంగురాళ్ళకు నవరత్నాలకు తేడా ఏంటి గురుగారు? ఏమి లేదా? ఏమి లేదమ్మా. ఇప్పుడు కొంతమంది అంటారు, అంటే నాకు అంత అవగాహన లేదు కానీ చెప్తున్నాను, గోమేధికము, పుష్యరాగము, ముత్యము ఇవి అవి అని చాలా అంటారు కదా. కొంతమంది ఏం చేస్తారంటే అన్ని తొమ్మిది తీసుకొచ్చి పెట్టారు గ్రహానికి ఒకటి చొప్పున. ఈ గ్రహాన్ని శాంతపరచాలంటే ఏది, ఈ గ్రహాన్ని శాంతపరచాలంటే ఏది అని ఒక లిస్టు తీసుకుంటారు, ఆర్డర్ ఇచ్చేస్తారు, అది వచ్చేస్తే శుభ్రంగా వెళ్ళిపోతారు. నువ్వు చూడు, మనకేమీ లేదు, మనకంతా బంగారమే. ఇది కూడా ఏంటంటే ఇదంతా అలంకారం, గంగిరెద్దుని అలంకరించినట్టే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంటే ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నాకు మా నాన్న యొక్క ఈ బాల తప్ప నాకు వేటి మీద యావలేదు, వేటి మీద నాకు యావలేదు. కానీ నన్ను కన్న నా తల్లి, ఏమిరా నువ్వు నీ దేవుణ్ణి చక్కగా పూలన్నీ పేర్చి అలంకారం చేసి ఎంత అందంగా నువ్వు చూసుకుంటావో, మరి నా కొడుకుని నేను చూసుకోవాలిగా, మరి నా కొడుకు నాకు అందంగా ఉండాలిగా అని అంటుంది. అందుకేనమ్మా ఈ అవతారం అంతా, ఈ అక్కర్లేని ఆహార్యం అంతా. లేకపోతే వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా? ఏమీ లేదు. కాబట్టి ఈ రాళ్ళు ఇవన్నీ కూడా చాలా మంది ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, ఏ గ్రహానికి ఏ రాయి అయితే మంచిదో అది డిసైడ్ చేసుకుంటారు. చక్కగా నవగ్రహాలకి సంబంధించిన ఆ తొమ్మిది రాళ్ళు కలిపిన ఒక చక్కటి ఉంగరాన్ని పెట్టుకుంటారు. అది పెద్ద పెద్ద సైజుల్లో కూడా పెట్టుకుంటారు. ఎందుకని? ఇంకా చిక్కు ఉండదు. ప్రతిసారి ఈ గ్రహానికి చేయి, ఈ గ్రహానికి చేయని ఎందుకు, ఒకేసారి పెట్టుకుంటే పోతుంది. ఈ ఆలోచనతో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అది పెట్టుకున్న వెంటనే అద్భుతమైన యోగాలు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ మైండ్లో ఏముంటుంది, ఇది పెట్టుకున్నాను నాకు వచ్చేసింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో పది మందికి చెప్తారు, ఇదిగో ఇది నేను పెట్టుకున్నాను నాకు అయింది నువ్వు పెట్టుకో అంటారు. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాయి ఉంటుంది కాబట్టి నవగ్రహాలు నవరత్నాలు అయిపోయాయి గురు. అంతే. అప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన మాటి మాటికి ఇలా ఒక్కొక్క దానికి పోయే బదులు ఇలా ఎందుకు చేయకూడదని వస్తుంది, దాన్ని తగినట్టుగా చేస్తారు. ఒక నమ్మకం అమ్మా. ఇప్పుడు నా దగ్గరకు ఒకళ్ళు వచ్చారు, వాళ్ళకి మంచి అయిందనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా అలా ఇంకొకళ్ళకి తెలియపరుస్తారు. అలా తెలియపరచడం వల్ల నేను ఇవాళ యావత్ మన ఆల్మోస్ట్ మన నేను ఇండియానే కాకుండా బయట కంట్రీస్ కూడా నేను వెళ్ళటం జరిగింది. కానీ ఈ దాని ఏమంటారు పబ్లిసిటీ అనే దాని మీద
అంత మక్కువ లేదు తల్లి నాకు. అందుకని నేనేం చేస్తానంటే నా వరకు నా నాలుగు గోడల మధ్యలో నేనుండి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి సేవ చేస్తూ నేను తరిస్తున్నాను. ఓకే గురుగారు, ఒక కాలర్ తో మాట్లాడదాం, లైన్ లో ఉన్నారు. హలో, 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 నమస్కారం అండి. నమస్కారం, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు విజయ, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా. అమ్మా, గురుగారితో మాట్లాడండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? నమస్కారం. శుభాశీస్సులమ్మా. అమ్మాయికి రాళ్ళు ఏమన్నా పెట్టుకుంటే పుష్యరాగం అని అది అంటారు కదా, పెట్టకుండా పెట్టి ఉద్యోగం ఏమన్నా. అమ్మాయి ఉందా అమ్మా నీ పక్కన? ఉందండి. ఒక్కసారి ఫోన్ ఇయ్యమ్మా. నాన్నా చెప్పండి సార్. అంటే నీకేమో నమ్మకాలు తక్కువ, నీ అమ్మకేమో నమ్మకాలు ఎక్కువ. నువ్వు చాలా సోషల్ గా ఉండే మనిషివి, మనకి ఎప్పుడు రాసి పెడితే అప్పుడే అవుతుంది. ఊరికి అనవసరంగా ఎవరి వెంట పడకూడదు, అనవసరంగా ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరిని నమ్మకూడదు. మనకి ఎప్పుడు ఉంటే అప్పుడు జరుగుతుంది అని ఒక రకమైన ఉన్నతమైన భావనతో నువ్వు ముందుకెళ్తూ ఉంటావు. కానీ మీ అమ్మకి నీ మీద బాగా ఆరాటం ఉందమ్మా. అవునా? ఏమ్మా? అవునండి. రైట్. ఇప్పుడు నీకు నువ్వేం చదువుకున్నావు తల్లి? ఏమ్మా? నువ్వు ఎంప్లాయీగా ఉండాలి కదా. అంటే నా మాట నిజమే. నువ్వు మళ్ళీ ఒక్క నెలన్నర తర్వాత తిరిగి నువ్వు ప్రయత్నం చేస్తే మళ్ళీ నువ్వు కోరుకున్న విధంగా ఉంటావు. హలో చెప్పండి సార్. నువ్వు తప్పకుండా నువ్వు కోరుకున్న విధంగా ఉంటావు. నువ్వు చాలా ఆత్మాభిమానం కల పిల్లవి, అందులో అనుమానం లేదు. చాలా వ్యక్తిత్వం కలిగిన పిల్లవి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ముందుకెళ్ళాలి అని నిర్ణయించుకొని మీ అమ్మతో ఎక్కువ గొడవ కూడా పడుతూ ఉంటావు, ఈ పెళ్లి విషయం కానీ ఇంకోటి కానీ. ఎరా నాన్న, అవునా? ఇప్పుడు చెప్తా విను. నీకేమో ఇంట్రెస్ట్ లేదు, మీ అమ్మకేమో పెట్టాలని. ఈ ఈ గొడవ ఏదైతే ఉందో అది మీ ఇద్దరు చక్కగా నిర్ణయించుకోండి, పెట్టాలా వద్దా అని. కానీ నీకు మాత్రం ఇంకా కొంచెం సెటిల్ అయిన తర్వాత దాని మీద ఆలోచన పెడితే బాగుంటుంది అని నీ అభిప్రాయం. ఏమంటావు? అవునా? ఇప్పుడు మీ అమ్మకు ఫోన్ ఇయ్యమ్మా. అమ్మా కొంచెం టీవీ సౌండ్ తక్కువ పెట్టరా అమ్మా, మ్యూట్ లో పెట్టరా. అమ్మా వింటున్నావా? ఇప్పుడు మీ అమ్మాయికి నేను చెప్పినవన్నీ అక్షరం అక్షరం నిజమని చెప్తోంది. నీ అవును, మరి నీకు ప్రేమ ఎక్కువ అందుకే ఆపోజిట్ గా ఉంటోంది. ఇప్పుడు వాళ్ళ నాయన అంటే చాలా ఇష్టం, నువ్వు ఊరికే వెంట పడతావు కాబట్టి నీ మీదంటే కోపం. అంతేగాని ద్వేషం మాత్రం కాదు. నీ కూతురికి నవంబర్ 9 తర్వాతే ఆలోచించు. ఇంకొక విషయం ఏమ్మా? ఓకే గురుగారు, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ కట్ అయినట్టుంది. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు ఫణికుమారి. ఏం పేరండి? ఫణికుమారి. ఫణికుమారి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఇప్పుడు గురుగారితో మాట్లాడండి. ఫణికుమారి గారు నమస్కారం అండి. శుభాశీస్సులమ్మా, చెప్పు నాన్న. మా నీ నీ మాట కొంచెం అర్థం కావట్లేదు నాన్న. టీవీలో ఒక ప్రోగ్రామ్ చూసి అవునా, ప్రశాంతత కోసం రుద్రాక్ష వేసుకోమన్నారు. ఇప్పుడు నాన్న మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? రైట్ నాన్న, ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకో. మనసు ప్రశాంతంగా ఉండడానికి ఒకరు ఈ రుద్రాక్ష అనేటటువంటి సూచన ఇచ్చారు, అది మంచిదే, అది నీ ఇష్టం. నీకు కావాలంటే నువ్వు వేసుకో ఏమ్మా. కానీ నీకు అనవసరమైన భయాలు ఎక్కువ, అక్కర్లేని అపోహలు ఎక్కువ, అయ్యో నా పిల్లలకి మంచి జీవితం ఇస్తానో ఇవ్వనో అనే భయం ఎక్కువ, నా భర్త యొక్క సంపాదనతో ఈ కుటుంబం అంతా పైకొస్తుందా అన్న ఆలోచన ఎక్కువ.
హలో ఫణికుమారి గారు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్టేనా? అప్పుడు నేను చెప్పింది చేస్తావా నువ్వు? ఏమీ లేదు, చక్కగా పొద్దున్నే లేచి నువ్వు ముందు స్నానం చెయ్యకుండా ఇంటిల్లి పాది పనంతా చేశాక అప్పుడు స్నానం చేస్తావు, అవునా? ఆ పని చేసేటప్పుడు కుదిరితే కాస్త విష్ణు సహస్రనామం చదువుకో, లేదా విష్ణు సహస్రనామం విను. రాత్రిపూట పడుకునేటప్పుడు మాత్రం ఒక్క 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఓ గ్లాసుడు మంచినీళ్ళు తాగి పడుకో, మనశ్శాంతి టన్నుల కొద్ది నీ ఇంట్లో ఉంటుంది. నేను చెప్పినవన్నీ నిజమైతే ఇది కూడా నిజమే, ఇక నీ ఇష్టం. శుభం, ఉంటానమ్మా. గురుగారు, అంటే ఇప్పుడు రుద్రాక్షల గురించి ఆవిడ చెప్పింది కాబట్టి నాకు ఇంకో సందేహం కూడా ఉంది గురుగారు. ఏమని అంటే రుద్రాక్షలు శివుడికి చాలా ఇష్టమని, ఆయన కన్నీటి రూపమే రుద్రాక్ష అని కూడా చెప్తుంటారు, అది నిజమేనా గురుగారు? ఏమనుకోకమ్మా, మొట్టమొదట ఈ శివుడి కన్నీటి రూపమే రుద్రాక్ష అనే మాటే నాకు చాలా కష్టంగా ఉంది. పరమేశ్వరుడమ్మా, ఆయన కన్నీరు పెట్టాల్సిన కర్మే ఉంటుందమ్మా. బాధపడ్డాడు. నేను అంటే చెప్పాను కదా, నాకు చాలా, నాది మిడిమిడి జ్ఞానం చాలా తక్కువ. నేను చదివిన దాంట్లో దక్ష యజ్ఞంలో ఆయనలో అనేక రకాల రూపాలు చూశాను, కానీ కన్నీరు పెట్టాడని చూడాల. ఈ కన్నీటికి రూపమే రుద్రాక్ష. భగవంతుడు కన్నీ వెంకటేశ్వర స్వామి ఎక్కువ పెట్టాడేమో అమ్మవారి కోసం, పరమశివుడు పెట్టలేదు అని మాత్రం నేను చెప్పగలను. కానీ ఇది నాకు సంబంధించిన విషయం కాదు కాబట్టి నేను దీని గురించి విమర్శించడం కానీ మాట్లాడడం కానీ చెయ్యకూడదు. ఎందుకని, దాని గురించి తెలియనప్పుడు మాట్లాడకూడదమ్మా. ఏ ఇప్పుడు నువ్వు అన్నావు, ఇప్పుడు ఆ రుద్ర, ఇప్పుడు నీ ముందే మొదట ఆ బీటెక్ విద్యార్థిది కానీ ఇప్పుడు ఈమెది కానీ నేను చెప్పిన విషయాలు ఏవైతే వాళ్ళ గురించి చెప్పానో అది నిజమన్నారా అబద్ధమన్నారా? నిజమన్నారు. ఎవరు మాట్లాడినా అదే అన్నారుగా. ఇది ఎలా సాధ్యం? మరి నేను వాళ్ళ ఇప్పుడు చూస్తే ఫేస్ రీడింగ్ అంటాం, లేదా జాతకాలు అంటాం, లేదా పామిస్ట్రీ అంటాం, న్యూమరాలజీ అంటాం, ఆస్ట్రాలజీ, ఎన్నో ఉంటాయి. మహానుభావులు ఎంతోమంది ఉన్నారు చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు నేను వాళ్ళని చూడకుండా ఫోన్లో, ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క తత్వాన్ని చెప్పాను, ఆ తల్లి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి చెప్పాను, నీ ముందే ఒప్పుకున్నారుగా. అవును గురుగారు. దానికి ఏం చేయాలో చెప్పాను. అంటే నేను చెప్పింది నిజమైతే జరగబోయేది నిజమేగా? అంతే. అది నీ ముందేగా ఇప్పుడు ప్రత్యక్షమైంది? అవును గురు. అలాగే ఇప్పుడు ఈ తల్లి కూడా ఏదైతే మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మనసు రుద్రాక్షలు వేసుకుంటే మనశ్శాంతి వస్తుందంటే మాత్రం అది నేను నవ్వడం తప్ప నేనేమి చేయలేను. మనశ్శాంతి అనేది బజార్లో దొరికే వస్తువు కాదమ్మా, అది మనం సంకల్పించుకుంటే, మనకు కావాలనుకుంటే మన దగ్గరే ఉంది, అది తీసి వాడుకోవడమే అంతేగా. నాకు ఇప్పుడు మనశ్శాంతి కావాలి, ఎలా వస్తుంది? మా నాన్నని స్మరించుకుంటే వస్తుంది. ఈ సంగతి నాకు తెలుసు, తెలిసినప్పుడు నేను ఆపనే చేస్తా. అలాగే అది దానికోసం ఎక్కడికి వెళ్ళక్కలి. ఇప్పుడు ఆమె పడే 4 రకాల ఆలోచనల గురించి చెప్పాను నేను, నీ ముందే ఒప్పుకుంది. మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచనలు ఉన్నప్పుడు రాదు. కాస్త అవి పక్కకి జరిపి జరగాల్సిన దాని మీద దృష్టి పెడితే దానికి తోడుగా భగవంతుని పట్టుకుంటే ఎందుకు రాదమ్మా మనశ్శాంతి? ఓకే ఓకే గురువు గారు, ఇప్పుడు నేను అడిగిన శివుడికి రుద్రాక్షకి మధ్య ఏదైనా నిజంగా సంబంధం ఉందా గురువు గారు? అంటే చాలా మంది రుద్రాక్షల దగ్గరకు వచ్చేటప్పుడు నాకు నేను స్వయంగా కూడా రుద్రాక్షతో శివుడికి అభిషేకం చేయి, లేదా ఒక పంచముఖి రుద్రాక్ష దేవుడి మందిరంలో పెట్టుకుని పూజ చేయి, ఇలాంటివి చాలా విన్నాను. అంటే నిజంగా శివుడికి రుద్రాక్షకు మధ్య అనుబంధం ఉందా? శివుడికి రుద్రాక్షకి అనుబంధం గురించి నాకు తెలియదు. నేను చదివిన నిఘంటువుల్లో ఎక్కడా కూడా నేను దాని మీద శివుడు రుద్రాక్ష లేకపోతే లేడు అని మాత్రం చదవల. ఆయనకున్న వాటిలో ఇదొకటి. అర్థమవుతోందమ్మా, ఆయనకున్న వాటిలో ఇదొకటి. అంతేకాని ఇది లేకపోతే ఆయన లేడు, ఆయన కన్నీరుకి రూపం ఇదే, ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం నేను విన్నాను ఈ మాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో పెట్టి పూజ చేయొచ్చు, తప్పులేదు. స్వచ్ఛమైనటువంటి రుద్రాక్షలకి ఆ శక్తి ఉంటుందని మాత్రం నేను చదివాను. భగవంతుడు ఎప్పుడూ కూడా నువ్వు ఈ రుద్రాక్ష తొడుక్కో, ఇంట్లో కూర్చో, చక్కగా అన్నీ వస్తాయి అని చెప్పలా? ఆయన చెప్పడు. ఆయన ఎందుకమ్మా సోమరిపోతం చేస్తాడు మనిషిని? మీరు పెట్టుకున్న నమ్మకాలు, మీరు నమ్మిన నమ్మకాలు, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చేసేది చేస్తా, అదే విధాత రాత.
బ్రహ్మ రాసిన రాత ఎవ్వడు తప్పించుకోలేడమ్మా. కానీ భగవంతుణ్ణి పట్టుకొని ఆ భక్తితో భక్తి మార్గంతో పడుతున్న కష్టాలన్నిటినీ పక్కకి తోసి మరీ ముందుకొచ్చినటువంటి వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. భగవంతుడు గొప్పవాడా భక్తుడు గొప్పవాడా అంటే భక్తి గొప్పదిరా అని భగవంతుడే చెప్పాడు. కాబట్టి ఈ రుద్రాక్షలు అనేవి అభిషేకం చేసుకోవచ్చు. చాలా ఈ కార్తీక మాసంలో అయితే పరమశివుడికి రుద్రాక్షలతోనే అభిషేకాలు చేస్తారు. అంటే నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో నేను తెలుసుకున్నది ఏమిటంటే పరమశివుడికి ఉదకంతో అభిషేకం చేస్తే అపరిమితమైన ఆనందం అని మాత్రం తెలుసు నాకు. అది కార్తీక సోమవారం నాడు ముందు ఆ ఉదకంతోనే ఆయన్ని అభిషేకం మొదలు పెడతారు, ఉదకంతోనే మొదలు పెడతారు, తర్వాత పంచామృతాలను చేస్తారు. ఆ ఉదకంతో ఎందుకు చేస్తారు అని అనుకుంటే ఓహో నెత్తి మీద గంగ ఉంది కదూ అందుకే ఉదకం అంటే ఆయనకి ప్రాణం, గంగ ప్రాణం కాబట్టి ఉదకం ప్రాణం అని నాకు అర్థమైంది నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో. కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో ఉదకంతో పరమశివుడికి అభిషేకం చేస్తే చాలమ్మా. గురుగారు ఇంకొకటి అంటే రుద్రాక్ష ధారణ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, అంటే రుద్రాక్ష మాల ధరించిన లేకపోతే రుద్రాక్ష మీరు అన్నట్టు ఒకటి మెడలో వేసుకొని ఇలా నమ్మకం ఉన్న వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి ఇలా ఉండాలి ఇది అని చెప్తూ ఉంటారు. అంటే రుద్రాక్ష ధారణ చేసిన వాళ్ళంతా ఏమైనా నియమాలు పాటించాల్సి ఉంటుంది? సరే నేను ఒకటి అడుగుతానమ్మా, ఇక్కడ మంచి ప్రశ్న వేశాను, చాలా మంచి ప్రశ్న. ఈ రుద్రాక్షలు ధరించిన వాళ్ళు రెండు రకాలు. ఒకటి సొసైటీలో ఐడెంటిఫికేషన్ కోసం ఉంటారు, నేను చాలామందిని చూశాను, ఇది నీకు ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకొంతమంది మరి ఆశ్రమవాసం అనుకోవచ్చు, సన్యాసత్వం అనుకోవచ్చు, ఇంకొకటి అనుకోవచ్చు, ఆ ప్రకారంగా వేసుకునే వాళ్ళు ఉంటారు. మరి ఈ రుద్రాక్షని ధరించిన తర్వాత ఎలా ఉండాలి అనే నియమ నిబంధనలు ఉంటాయి. మరి నేనైతే చూడలేదమ్మా నియమ నిబంధనలు పాటిస్తున్న వాళ్ళని ఇంతవరకు చూడలా. ఒకవేళ కనబడితే కనుక నాకు కొన్ని సంశయాలు కొన్ని సందేహాలు ఉన్నాయి దానికి సంబంధించి, నేను అడుగుదామనుకున్నాను కానీ నాకెవరూ కనపడలా. ఇప్పుడు ఈ ఆశ్రమవాసం సన్యాసత్వం ఇలాంటివన్నీ తీసుకున్న వాళ్ళు పూర్తిగా దానికి ఎలా నియమ నిబంధనలతో ఉండాలి, ఏ రకంగా జీవించాలి, ఏ రకమైనటువంటి జీవన సరళి ఉంటుంది అనేది నేను జగద్గురు ఆది శంకరాచార్యుల వారి యొక్క పుస్తక పఠనంలో నేను తెలుసుకున్నా. ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఇంతవరకు నాకు అలా జీవించిన సన్యాసత్వం అయినటువంటి మనిషి కనబడలా, ఇంతవరకు ఆ రకంగా నియమ నిబంధనలతో ఉన్నటువంటి మనిషి కనబడలా, నాకు ఇంతవరకు కనబడలా. నన్ను చాలామంది కూడా ప్రశ్నించిన, ఇప్పుడు నేను సన్యాసిని కాదు సన్యాసిని కాదు ఆశ్రమవాసిని అంతకన్నా కాదు, ఒక మామూలు మనిషిని, ఒక మామూలు జీవితంలో నాకు భావబంధాలు ఉన్నాయి, ఒక రకమైనటువంటి జీవన విధానంలో పెడుతున్నవాడిని కాబట్టి నాకు వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఏమీ లేదు. కానీ సన్యాసత్వం అంటే ఏమిటి, ఆశ్రమవాసం అంటే ఏమిటి, ఈ రుద్రాక్షలు ఏమిటి, దానికి సంబంధించిన ఇదేమిటి, ఇలా కొన్ని కొన్ని విడివిడిగా కొన్ని ఉన్నాయమ్మా. సో నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే అందులో మహిమాన్వితమైనవి కూడా ఉన్నాయి, కానీ దానికి తగిన విధంగా ఉండాలమ్మా, దానికి తగిన విధంగా ఉండాలి. ఎందుకు తీసేస్తే పోతుందిగా మళ్ళీ పొద్దున వేసుకోవచ్చు అని తీసి పక్కన పెట్టి పొద్దున వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నియమాన్ని అనుసరించినట్ట, నిబంధనని ఫాలో అయినట్ట, లేకపోతే తెంచి అవతల బారేసినట్ట? అది ఇప్పుడు ఇంట్లో రుద్రాక్షలు పెట్టుకుంటూ అది వాళ్ళ స్వవిషయం, నాకు రైట్స్ లేవు, ఇది తప్పు, ఇది చెయ్యకూడదు అని చెప్ప, ఇది ఒప్పు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి, నేనెవరిని? అది ఇప్పుడు నన్ను గురువు గారు అని పిలవడం అది అవతల వాళ్ళ సంస్కారం, వాళ్ళకి నా మీద ఉన్న అభిమానం. నేను గురువుని ఏమిటమ్మా నా మోహం, ఒక భగవత్ సేవకుడిగా 10 మందికి ఉపయోగపడుతున్నాను చాలు ఈ జీవితానికి, అది చాలు నాకు. గురుగారు ఇంకొక సందేహం కూడా నాకు, అంటే ఏవైతే ఇప్పుడు మనం రంగురాల గురించి మాట్లాడుకుంటున్నామో లేదా నవరత్నాలు అని చెప్పుకుంటున్నామో అవి ధరించడం వెనుక ఏదైనా శాస్త్రీయంగా ఉపయోగం ఉందంట? అంటే ఉపయోగం లేకుండా ఉండదమ్మా, ఉపయోగం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, కానీ దాని మీదే పూర్తి దృష్టి పెట్టండి అని మాత్రం నేను చెప్పను. ఇప్పుడు నువ్వు ఒక ఉంటాయి ఆ పేర్లు కూడా సడన్గా గుర్తు రావట్లా, గోమేధికం కానీ, పుష్యరాగం కానీ, కెంపు కానీ, పచ్చ కానీ, పగడం కానీ, ముత్యం కానీ, దేనికి సంబంధించిన ఫలితం దానికి ఉంటుంది. కానీ ఇప్పుడు అది పెట్టుకున్న తర్వాత నువ్వేం చేయాలి, అది నువ్వు చెయ్యి.
ప్రతి దాంట్లో మనకి భగవంతుడు చూపించిన విషయం అదేనమ్మా. అరే నువ్వు అది పెట్టుకుంటే ఈ పని చేయి, అప్పుడు నీకు ఒక చక్కని ఫలితం నీకు వస్తుంది. నేను ఇది పెట్టుకున్నా అయిపోయింది ఇంకెందుకు నాకు అనుకుంటే. ఓకే చెప్పండి గురు. కాబట్టి ప్రతి విషయంలో నువ్వు కెంపులు పెట్టుకో, పచ్చలు పెట్టుకో, రంగురాళ్ళు పెట్టుకో, రుద్రాక్షలు పెట్టుకో, ఎన్ని పెట్టుకున్నా మానవ ప్రయత్నంగా నువ్వేం చేస్తున్నావు, అది కావాలి కదమ్మా. ఇప్పుడు ఏమండి ఈ ఈ రాయి పెట్టుకుంటే మా వాడికి మంచి మార్కులు వస్తాయా అంటే అబ్బో బ్రహ్మాండంగా వస్తాయని అంటారు, పెట్టుకుంటారు. వీడికి మార్కులు రావు అంటే రాయి తప్ప, రాయి తప్ప. వీడు చదవకుండా కూర్చొని మార్కులు రాలేదు, దానికి నువ్వు రాయిని ఎలా నిందిస్తావు? కాబట్టి ఇక్కడ నీకు అంటే నేను చెప్పేది ఏమిటంటే నువ్వు అది పెట్టుకో, తప్పులేదు, కానీ నువ్వు చదవకుండా నాకు మార్కులు రాలేదు నేను రాయి పెట్టుకున్నా అంటే ఏంటి ప్రయోజనం? ఇదేనమ్మా, నువ్వు ఏది చేసినా అది భగవంతుణ్ణి నమ్మి చెయ్యి, దానితో పాటుగా మానవ ప్రయత్నం ఉండాలి. మానవ ప్రయత్నం లేని రోజు భగవంతుడు దిగొచ్చి వరాలు ఇస్తాను అన్నా ఇప్పుడు నాకు మూడ్ లేదు నేను తర్వాత రా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దాని కర్మ అది తప్పించాలి అంటే ఏకైక మార్గం నాకు తెలిసి భక్తి మార్గం. ఆ భక్తితోనే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలం, భగవంతుడి అనుగ్రహానికి కారణభూతులు కాగలం. నువ్వు పెట్టుకోవచ్చు, రంగురాళ్ళు పెట్టుకోవచ్చు, రుద్రాక్షలు పెట్టి ఎన్ని పెట్టుకున్నా మానవ ప్రయత్నం ఉండాలి కదమ్మా. మానవ ప్రయత్నం లేని రోజునాడు నువ్వు కిరీటాలు పెట్టుకున్న ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మన సొసైటీలో, మన సమాజంలో, మన రాష్ట్రంలో ఈ కరోనా ఇది వచ్చింది, నేను ఈ రాయి పెట్టుకున్నా నాకేం కాదు అంటే నువ్వు ఇంట్లోంచి బయటికి రాకపోతేనే నువ్వు బాగుంటావు. ఏ రాయి పెట్టుకున్నా బయటకు వస్తే అయిపోతావు అంతే కదా. అంటే ఇది నువ్వు రాయి పెట్టుకున్నావు బాగుంది, దానికి తగిన విధంగా స్వీయ నియంత్రణ అనేటటువంటి విధానాన్ని అవలంబిస్తూ నువ్వు ఇంట్లో ఉన్నావనుకో నీకు రాదు. ఈ స్వీయ నియంత్రణ నువ్వు చేసేటటువంటి మానవ ప్రయత్నం అయితే నువ్వు పెట్టుకున్నది కొంత దోహదపడుతుంది అని చెప్పగలను. హ్యాట్ నైన్ పెట్టుకున్నా నాకేంటని దర్జాగా తిరిగితే అది వచ్చి కాటేస్తే తర్వాత విషయం ఏంటి? కాబట్టి అమ్మా ఎన్ని చెప్పు, ఎన్ని రాళ్ళు పెట్టు, రుద్రాక్షలు పెట్టు, ఏమి చెప్పు, మానవ ప్రయత్నం లేకపోతే మనుగడ ఉండదు. ధన్యవాదాలు గురువుగారు. అంటే నవరత్నాల గురించి కానివ్వండి, అలాగే రుద్రాక్షల గురించి కానివ్వండి, నాతో పాటు మా ప్రేక్షకులకు ఉండే ఎన్నో సందేహాలను, వాటి గురించి ఎన్నో విషయాలను తెలియజేసినందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శుభాశీస్సులమ్మ. అలాగే ఈ కార్యక్రమం ద్వారా నేను కొంచెం నిక్కచ్చిగా నిర్మోహమాటంగానే అన్ని విషయాలు తెలియపరిచాను. నా ద్వారా తెలుసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు ఏ ఉంగరం ధరించినా, ఏ రుద్రాక్షని ధరించినా మానవ ప్రయత్నంగా మీ కష్టాన్ని కూడా జతపరచండి, తత్ఫలితాన్ని మీ చేతుల్లోకి మీరే పొందుతారు. దానికి భగవంతుడి ఆశీర్వచనం ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి నా మనవి, మీ మానవ ప్రయత్నం ఎప్పటికీ ఆగకుండా ముందుకు వెళితే ఆ రాళ్ళు సహకరిస్తాయి, ఆ రుద్రాక్షలు సహకరిస్తాయి. స్వస్తి. చూశారు కదండి ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. గురువుగారు చెప్పినట్టు రుద్రాక్షలు కానివ్వండి, రంగురాలు కానివ్వండి, మన నమ్మకంతో ఎలా ధరిస్తున్నామో దాన్ని అది నెరవేరటం కోసం మన ప్రయత్నం కూడా అంతే గట్టిగా ఉండాలి అని చెప్పారు. మీరందరూ కూడా మీరు కోరుకున్న కోరికల్లో, మీ ప్రయత్నాల్లో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.